బ్రెస్ట్ఫీడింగ్ వీక్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ని మనము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా పరిగణలోకి తీసుకుని చేస్తూ ఉంటాం, సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ని అవేర్నెస్ పెంచడం, దానివల్ల ఉండే మహత్యాలని అందరికీ తెలిసినట్టు చేయటం. వి షుడ్ నాట్ ఫర్గెట్ బ్రెస్ట్ ఫీడింగ్, ప్రివెంట్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఇది అనే నానుడితో ఇది మనం ముందుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మనం అప్పుడు వినేది తల్లి దగ్గర నుంచి పాలు తాగితే బాండ్ పెరగటం ఒకటే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అని. ఎందుకని బాగుంటుంది? ఇది బిడ్డకే మంచిదా, తల్లికి కూడా మంచిన? ఫస్ట్ మనం బిడ్డ వరకు చూసుకుంటే ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే బిడ్డకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్, వైటమిన్ డి కావచ్చు, వైటమిన్ ఐరన్ కావచ్చు, అన్ని రకాల వైటమిన్స్ ప్రోటీన్స్ కావచ్చు, అది తల్లి నుంచి పాల నుంచి వస్తాయి. సెకండ్, యాంటీ ఆక్సిడెంట్స్. ఈ రోజుల్లో మనకు కావాల్సినవన్నీ యాంటీ ఆక్సిడెంట్సే. ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు. అరగటానికి కావాల్సిన ఎంజైమ్స్. ఈ రోజుల్లో మనం వ్యాధుల్ని చాలా చూస్తున్నాం, కోవిడ్ ఎస్పెషలీ వచ్చిన తర్వాత. సో యాంటీబాడీస్ అంటే మన శరీరంలో ఏ వ్యాధి కన్నా తల్లికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతే అవి బిడ్డకు వెళ్ళి అవి వాటిని నివారిస్తుంది బిడ్డకి కూడా. ఇమ్యూనోగ్లోబులిన్స్, ఇలా ఎన్నో ఎన్నో మంచివి మనకి తల్లి దగ్గర నుంచి బేబీకి వెళ్ళడం జరగటం వల్ల బేబీకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తక్కువ అవుతాయి, అండ్ జిఐ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవి రావడం తగ్గుతాయి, సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్స్ జరగటం జరుగుతాయి, ఈ సడన్గా బేబీలు చనిపోవటం ఇలాంటివి కూడా చాలా తగ్గుతాయి. ప్లస్ బేబీ మదర్ బాండింగ్, ఫస్ట్ నుంచి కూడా మనకి పెగుబంధం అనేది డెవలప్ అవుతుంది ఈ పాలు ఇవ్వటం మొదలెట్టిన దగ్గర నుంచి. సో అన్ని బేబీస్కైనా తర్వాత డెవలప్ అయిన తర్వాత ఏమి తగ్గుతాయి అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలాంటి బేబీస్కి తక్కువ, ఎగ్జిమా, ఎలర్జీస్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కూడా మళ్ళీ తక్కువ వస్తాయి వీళ్ళలో, లుకేమియాస్ లాంటివి కూడా చాలా తక్కువ వస్తాయి. పెద్ద అయ్యే కొద్దీ ఈ పిల్లల్లో బీపీ, షుగరు, ఒబిసిటీ ఇవన్నీ వ్యాధులు కూడా చాలా తక్కువ వస్తాయి. సో పిల్లలకే కాకుండా మనకి తల్లులలో కూడా ఇమీడియట్గా మనకు పాలు ఇవ్వటం వల్ల వాళ్ళ వెయిట్ లాస్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకు వచ్చిన వెయిట్ అంతా కూడా తగ్గటం చాలా అవదోహపడతాయంటన్నమాట. సెకండ్ థింగ్, వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఈ పాలు ఇచ్చేటప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ అవుతుంటుంది, ప్లస్ ప్రొలాక్టిన్. ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వటం వల్ల యూట్రస్ తొందరగా నార్మల్ సైజ్కి రావటం జరుగుతూ ఉంటుంది. అండ్ దేర్ ఆల్ హ్యాపీ హార్మోన్స్ ప్రొలాక్టిన్ రావటం వల్ల. వీటితో మన ఇమోషనల్ బాండింగ్ తల్లికి బిడ్డకి ఎక్కువ అవటం, మనం ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లు వాటిలోకి తల్లి వెళ్లకుండా కూడా చేస్తుంటుంది అనమాట. సో దే విల్ బి హ్యాపీ, దే విల్ హ్యావ్ కామ్నెస్ ఇన్ ద బేబీ అండ్ ద మదర్, అండ్ మదర్లో కూడా బ్లీడింగ్ తక్కువ అవటము, ప్లస్ తొందరగా యూట్రస్ నార్మల్ సైజ్కి రావటం, వెయిట్ లాస్ జరగడం జరుగుతుంటుంది. సో లాంగ్ టర్మ్లో ఏవి ఇంప్రూవ్ అవుతాయి? క్యాన్సర్స్ అంటే మనందరికీ భయం ఉంటుంది. సో ఒవేరియన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ తగ్గుతాయి. ఎండోమెట్రియోసిస్ ప్లస్ ఆస్టియోపోరోసిస్, బోన్ లాస్ అవ్వటం తక్కువ అవుతాయి. అలాగే మనకి ఇమ్యూనలాజికల్ డిసీజెస్ ఏవైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటాయి అవి తక్కువ అవుతాయి. ఇవి మాత్రమే కాకుండా బీపీ, షుగర్, గుండె వ్యాధులు ఇవన్నీ కూడా ఏ తల్లి అయితే తల్లి పాలు ఇస్తుందో మినిమం 6 మంత్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో తల్లికి బిడ్డకి ఏ విధమైన వ్యాధులు రాకుండా నివారించడానికి, ప్లస్ బాండింగ్ పెరగడానికి, ఇద్దరు హ్యాపీగా ఉండటానికి కూడా మనకు బ్రెస్ట్ ఫీడింగ్ చాలా 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 దోహదపడుతుంది.